పదకొండు రోజులు బాబు, పార్ట్ టూ ప్రాబ్లమ్ తరు అని సార్ డాక్టర్లు చెప్పారు. చెప్పిన తర్వాత మధుసార్ని కలిసింది. కలిసిన తర్వాత అక్కడి నుంచి మధు సార్ అదే సిపిటిఓ సార్ ప్రశాంత్ గారిని కలిశాను. కలిసిన తర్వాత అతను ఏ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏ సతీష్ గారిని ఫోన్ చేసి కలమని చెప్పారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాం. కలిసిన తర్వాత హైదరాబాద్లో థానక్ ఏరియాలో ఉన్న ఇన్నోవా హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఈ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చంతా సిపిటియు యూనియన్ తరఫున అదే విరాళాలు ఇస్తున్న యూనియన్ సభ్యులందరికీ అలాగే సతీష్ గారికి సార్ నాగరాజ్ గారికి ఇక్కడ ఈరోజు మేము మళ్ళీ డిశ్చార్జ్ తీసుకుంటున్నాం. ఇవన్నీ సార్ దగ్గర నుండి చూసుకుంటున్నారు వారం రోజుల నుంచి. మాకేం తెలియదు, మాది విశాఖపట్నం కనుక ఈ వివరాలు ఇచ్చిన సభ్యులందరికీ నాది హృదయపూర్వక నమస్కారం. మాకు మా మిస్సెస్కు మా బాబుకి ఆర్థిక సహాయం అందించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గుడ్ మార్నింగ్ సిపిటియు సభ్యులందరికీ. మా పేరు సతీష్, నేను హైదరాబాద్ నుంచి. అయితే ఇక్కడ కనిపిస్తున్న మన మిత్రుడు ఒక డ్రైవరు. నేను ఎమోషన్ ఆపుకోలేకపోతే నేను అనుకోవద్దు. మనలాంటి మిత్రుడు డ్రైవరు, తన బాబు 11 రోజుల బాబుగా ఉన్నప్పుడు పాటకు సంబంధించిన ప్రాబ్లం ఉందని వైజాగ్లో గల మన సిపిటి ప్రెసిడెంట్ గారిని మధు గారిని కలవడం జరిగింది. అయితే తన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తన సలహా మేరకు తెలంగాణ మరియు ఆంధ్ర సభ్యుల నుంచి విరాళాల రూపకంగా మీకు ఆర్థిక సహాయం చేస్తానని మాట ఇవ్వడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆ తర్వాత వైజాగ్లో హాస్పిటల్ వాళ్ళు తర్నాక ఇన్నోవా హాస్పిటల్కి రిఫర్ చేయడం వల్ల వారం రోజుల క్రితం మనం హైదరాబాద్లోని తర్నాక హాస్పిటల్లో ఇతని